ప్రకాశం జిల్లాలోని చీరాల కారంచేడు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారంచేడుకు చెందిన దగ్గుపాటి హరిప్రసాదరావు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బస్ డ్రైవర్ పరారి కాగా పోలీసులు బస్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని కుమారుడు ఉమా సుధాకర్ మాట్లాడుతూ, తెల్లవారుజామున పొలంలో నీళ్లు పెట్టడానికి వెళ్లి సైకిల్పై తిరిగి వస్తుండగా హైదరాబాద్ నుండి వస్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే తన తండ్రి మృతి చెందినట్లు పేర్కొన్నారు. మా నాన్నగారు ఈరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచి పొలం కాలువ పారుతుందని అంటే వేరే వాళ్ళు చెప్పి చేను చూస్తానికి వెళ్ళారండి. దిగి వచ్చే సమయంలో మార్నింగ్ స్టార్ డ్రైవర్ నిర్లక్ష్యం యాక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే మా నాన్నగారు బుక్ చేయించారు.